మరి అందరు సిద్ధంగా ఉన్నారా మరి అందరు సిద్ధంగా ఉన్నారా సిద్ధంగా ఉన్నట్లయితే ఇది మీ బైబిల్స్ మీ చేత పట్టండి ఒక్కసారి నాతో కలిసి చెప్పండి ఇది నా బైబుల్ బైబిల్ చదువుతుంది నేను బైబిల్ చూస్తున్నాను చేయగలను ఈరోజు దేవుని వాక్యం బోధించబడుతున్నాను నేను దేవ్రతలు ధ్యానం చేస్తాను నేను మార్పు పొందుతాను ఇది వరకులాగా ఉండను ఎస్సు నా మామూలు అమ్మాయి అన్న మీరు ప్రతి ఒక్కరు కూడా గమనించండి మీ దగ్గర పెన్స్ పేపర్స్ బుక్స్ అని రెడీగా పెట్టుకోండి మీరు వాక్యం పెట్టినప్పుడు ఆ రెఫరెన్స్లు మీరు రాసుకోవాలన్నా మీరు రాసుకోవచ్చు ఎనీవేస్ మీరు వాక్యం వింటున్నప్పుడు మళ్ళీ బైబిల్ తీయాలి అని కష్టపడచ్చాము మీ కొరకు మేము అది కూడా సిద్ధ ఉంచాము వాక్యాలు డిస్ప్లే అవుతూనే ఉంటే మీరు చూసి దాన్ని మీరు చదవచ్చును అండ్ ఐ రెడీ లెట్స్ గౌ సిద్ధమన్నారు కదా రైట్ ఈరోజు నేను కొంచెం డిఫరెంట్గా మీకు ప్రీచ్ చేయాలని ఆశపడుతూ ఉన్నాను నిజంగా ప్రేమైన దేవుని బిడ్డలారా ఈ యొక్క వాక్యము ఈ నేను ఏది చెప్పబోతున్నానో అది మీ విశ్వాసాన్ని పెంచటమే కాదు మీ విశ్వాసాన్ని కాపాడుకోవటం కూడా మీకు తెలిసి ఉండాలి కాబట్టి ఆ విశ్ ఆ వాక్యం నేను బోధించడానికి ఇష్టపడతా ఉన్నాను ఎన్ని వాక్యాలు మీకు విశ్వాసాన్ని పెంచడానికి ఉపయోగపడితే మరి విశ్వాసాన్ని కాపాడుకోవడానికి కూడా వాక్యాలు ఉండాలి కదా విశ్వాసాన్ని మనం కూడా కట్టుకుంటున్నాము కానీ దొంగ ఆ మీ యొక్క దాన్ని దొంగిలించేస్తున్నాడు ఆ దొంగతనం చేస్తున్నాడు అపవాది చాలా ఈజీగా చాలా స్మార్ట్గా దొంగతనం చేస్తున్నాడు మనకు తెలియటం లేదే మనకు అర్థం కావటం లేదే ఎలా దొంగతనం చేస్తున్నాడు అనేది మరి మన విశ్వాసం మనం కాపాడుకోవాలా వద్దా అట్లాగే చాలామంది పాస్టర్లు అన్ని జనుల దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించి కొంతమంది మారితే మరి కొంతమంది దెబ్బలు పేడ నీళ్ళు జల్లించుకుంటున్నారు కర్రలతో కొట్టించుకుంటున్నారు కత్తులతో నరికించుకుంటున్నారు రక్తాలు కారుతున్నాయి సువార్త ప్రకటించడానికి కొరకు వాళ్ళకి వారు ఎంతో కష్టపడి క్రీస్తుని పరిచయం చేసి ఒక ఆత్మని కాపాడి దేవుని సన్నిధిలో పెడుతుంటే అనేక మంది వచ్చి ఈజీగా దొంగిలించుకెళ్ళిపోతున్నారు ఎందుకు ఈ దొంగతనం ఎందుకు ఇట్లాగా అడిగే అడిగేవాళ్ళు లేరు ఒకవేళ అడిగితే అదిగో ఏం సార్ సరే పాస్టర్ గారు విమర్శ చేస్తున్నాడు ఇంకొకళ్ళ మీద దే స్టార్ట్ జోజింగ్ విమర్శ అంతేకాకుండా గుర్తుపెట్టుకోండి ప్రియమే దేవుని బిడ్డలారా మీ ఇద్దకు మీ దగ్గర వరకు కూడా అనేక మంది వచ్చేసారు వాళ్ళు క్రైస్తవులుగానే ఉంటారు చక్కగా మిమ్మల్ని దోచేస్తారు మీ యొక్క విశ్వాసమే తప్పు అని నిరూపిస్తారు వారి విశ్వాసమే రైట్ అంటారు అది కూడా వాక్యమే చూపిస్తారు మళ్ళీ వాళ్ళు కూడా బైబిలే చూపిస్తారు మళ్ళీ ఇంకెక్కడ ఏదో గ్రంథం చూపించరు బైబుల్లే చూపిస్తాం మనం ఇంకేం మాట్లాడతాం ఓహో ఇదే రైట్ కాబోలు అని మనం అనుకుంటాం ఎందుకు మన విశాదం కాపాడుకోవడానికి మనకు కావాల్సిన ఆయుధాలు లేవు కావాల్సిన బలం లేదు ప్రార్థన చేస్తాం కానీ బలము లేదు మతరస సువార్త అధ్యాయము ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు వచ్చిన వరకు గల దేవుని వాక్యం చదువుకుందాం కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలియుండును వాన కురిసెను వరదలు వచ్చెను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడెను గనుక అది పడలేదు మరియు ఈయన మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును వాన కురిసెను వరదలు వచ్చెను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను అప్పుడది కూలబడెను దానిపాటు గొప్పదానికి చెప్పెను విన్నారు కదా ప్రీమియం దేవుని బిడ్డారా ఈ వాక్యాన్ని పాస్టర్లు అనేక మంది క్రీస్తు నెలకొల్పడానికి కొరకు క్రీస్తు సువార్త ప్రకటించడానికి కొరకు ఎన్నెన్నో చేయలేని పనులు చేసుకుంటూ ఎంతో బాధపడుతూ ఎంతో కష్టపడుకుంటూ సువార్తను మీకు ప్రకటించి మీకు క్రీస్తులో ఒక మంచి పునాదులు వేయటానికి వరకు వాళ్ళు కష్టపడుతున్నారు ఆ పునాదుల మీద మీరు ఒక మంచి విశ్వాస గల కుటుంబముగా మీరు ఉంటారని వాక్యం ఆశపడుతుంది పాస్టర్ గారు ఆశపడుతున్నారు దేవుడు కూడా ఆశపడుతున్నాడు కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే దొంగలించే దొంగలించడానికి వచ్చిన వారు ఏం చేస్తున్నారంటే ఆ పునాదులు కదిపేస్తున్నారు ఈ పునాదులు కలిపినప్పుడు ఏమవుతుంది ఈ పునాదులు కదిలిపోతే పైన స్ట్రక్చర్ వీక్ అయిపోద్ది మనం చూసుకున్నట్లయితే మన బిల్డింగ్లో ఎన్ని ఆల్టరేషన్ చేసుకోవచ్చు మూడు గదులు నాలుగు గదులు చేసుకోవచ్చు నాలుగు గదులు ఒక గది చేసుకోవచ్చు కానీ పునాదులు కనుక మనం కదిపితే ఏమో తెలుసా ప్రిమయం దేవుని బిడ్డలారా బిల్డింగ్ అంతా షేక్ అయిపోయి వీక్ అయిపోయి పడిపోయే అవకాశం కూడా ఉంది ఇలాగా అనేక మంది వాక్యాన్ని తీసుకొచ్చి మళ్ళీ మీ పునాదుల్ని ఒరికిస్తున్నారు మీ పునాదులు కదిలించేస్తున్నారు మీరు కూడా మాట్లాడడానికి ఏమీ లేదు ఏమైనా మాట్లాడమైన వాక్యమే కదా అని మీరు నమ్మటం మొదలు పెడతారు వారు వాక్యమేగా చెప్పేదని మీ అమూల్యమైన సమయాన్ని ఇచ్చి వారి చేత చెప్పండి చెప్పండి మనం ఆహ్వానిస్తాం వాళ్ళని ఎందుకు వాక్యమేగా చెప్పేది ఎవరు చెప్తారంటే చెప్తున్నారు చెప్పడానికి వచ్చి దయవజనం కదా చెప్పండి అని ఆహ్వానిస్తాం కానీ వారు వాక్యం మొత్తం ట్విస్ట్ చేస్తారు అటు ఇటు ఇటు అటు చెప్పకూడదు చెప్పి చెప్పాల్సింది చెప్పకుండా వదిలేసి మిమ్మల్ని మోసం చేసి మీ యొక్క విశ్వాసంలో మీ పాస్టర్లు వేసిన పునాదులని మేము దోచేస్తారు ఎస్ మై ఫ్రెండ్స్ వాళ్ళు ఎంతో కష్టపడి వాళ్ళ ప్రయాసము వృధా వారి ప్రయాసాన్ని పక్కన పెట్టి వారి రక్తము కార్చి చెమట కార్చి స్వార్థ ప్రకటించే చేతులు వాళ్ళ కాళ్ళు ఎంత అమూల్యమైనవి వారు చేసే పని అందరినీ కూడా వీళ్ళు దోచేస్తారు పాడు చేస్తారు విశ్వాస జీవితంలోకి వచ్చి ప్రిమయం దేవుని పెట్టారు గుర్తుపెట్టుకోండి మీ దగ్గర విశ్వాసం దోచేవారు ఎట్లా ఉంటారు అంటే వారి ఆయుధము వాక్యమే మన ఆయుధము వాక్యమే వాక్యం వాక్యం ఏం పోరాడుకుంటాం వాక్యము ఒకటే కదా అని అనుకుంటాము కానీ వాక్యానికి వాక్యానికి వారు పోరాటము వాక్యానికి వాక్యానికి వారు వ్యత్యాసం చూపిస్తారు ప్రేమే బిడ్డలారా ఈ రోజు నేను చెప్పాలనుకున్నది ఎవరి గురించి అనుకుంటున్నారా ఎవరు ఈ వాక్యాన్ని దోచేసేది ఎవరు వాక్య పునాదులు మార్చేసేది ఎవరు వాక్యాలని తప్పుడుగా చెప్పేది ఎవరు అడ్డుది ఇటుదట్టు మార్చెప్పేది ఎవరు దొంగిలించేది ఎవరు నిజంగా అబద్ధ ప్రవక్తలు ఎవరు అబద్ధ ప్రవచనాలు చెప్పేది ఎవరు ఎవరు ఎబ్బ దిక్కులని మీరు అనుకుంటున్నారా అండ్ హియర్ ఇట్ కమ్స్ డబ్ల్యూఎంఎస్ సిజి వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్ నేను వారి గురించి వాళ్ళని మాట్లాడుకున్నాను ఎందుకంటే ఎప్పుడు వాక్యమే చెప్తే మీకు విశ్వాసం వస్తుంది కానీ ఇటువంటి వారి గురించి చెప్పకపోతే వారు మీ దగ్గరకు వచ్చినప్పుడు మీకు మీకు వారితో మాటానికి మీ దగ్గర ఏమీ ఉండదు ప్రేమేందేవ్ని బిడ్డ గుర్తుపెట్టుకోండి ఈ రోజు నేను మాట్లాడే ప్రతి ఒక్క వాక్యము మొత్తం కూడా వారి వెబ్సైట్లో తీసింది ఇన్ఫర్మేషనే నేను సొంతంగా వారి గురించి అది కల్పించి చెప్పింది లేదు వారు చెప్పింది నేను రాశాను వారి వెబ్సైట్లో ఉంది నేను తీశాను వారి మెటీరియల్స్ వారి లైబ్రరీలో ఉన్న బుక్స్లో ఉన్నదే నేను తీసి బయట పెట్టాను అదే మీకు చెప్పాలనుకుంటున్నాను ఈరోజు మన వాక్యం ఏమంటుంది బైబిల్ ఏం చెప్తుంది వారు వాక్యాన్ని ఏ రీతిగా మార్చి అనేక మందిని మోసం చేశారు ఎంతమంది అనుకుంటున్నారు మోసపోయింది ఒకలా ఇద్దరు వంద వేల లక్షల కోట్ల మంది మోసపోయారు వాళ్ళు వాళ్ళకి బ్లడ్ బ్యాంక్స్ ఉన్నాయి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఉన్నాయి రిలీఫ్ ఫండ్స్ ఉన్నాయి ఎంతో మంది పాస్టర్లు ఎంతో మంది పాస్టర్లు ఒక దగ్గర ఫోటో దిగితే వాళ్ళందరూ ఒక పదివేల మంది నుంచి ఇరవై వేల మంది దాకా ఫోటో దిగారు ఒక ఫోటోలోనే అంతమంది టీమ్ అది ఒక మ్యూజిక్స్ కంపెనీ ఉంది పాటలు తయారు చేయడానికి ఒక లైబ్రరీస్ ఉన్నాయి వాళ్ళకి వాళ్ళ డాక్టర్ని చెప్పుకోవడానికి ప్రపంచం మొత్తముగా వ్యాపించింది ఇది కొరియాలో స్టార్ట్ అయింది ఇది కొరియాలో మొదలైంది కొరియాలో చాలా స్పీడ్గా విస్తరిస్తుంది ప్రపంచంలో అతి వేగంగా విస్తరించిన ఇది ఒక మొట్టమొదటి సంస్థ చాలా అవిపరీతంగా చాలా వేగంగా వ్యాపిస్తూ ఉంది ఎందుకు నిజమైన వాక్యం వ్యాపించడానికి ప్రీమియం దేవన్ బిడ్డలారా వారు మీ దగ్గర రావడానికి కొరకు వారు మీకు గిఫ్ట్లు పట్టుకొస్తారు డొనేషన్లు ఇస్తారు వారు ఇంకేం చేస్తారు చారిటీలు పొజిషన్లు సోషల్ సర్వీస్లు ఎన్నెన్నో ఉంటాయి వాటి అన్నిటిని చూసి మీరు మోసపోతారు అమ్మో ఇంత సోషల్ సర్వీస్ ఉందా ఓహో ఎన్ని క్యాంపులు చేస్తున్నారా వీళ్ళు ఎన్ని గొప్ప కార్యాలు చేస్తున్నారా ఇన్ని అద్భుతాలు చేస్తున్నారా అంటే నిజంగా దేవుడు మీ దగ్గర ఉన్నాడేమో అందుకే ఇన్ని కార్యాలు చేయగలుగుతారని చెప్పి మోసపోతారేమో ప్రిమని పెట్టారా జ్ఞాపకం చేసుకోండి ఇది కేవలము మోసము వాళ్ళ దగ్గర మొత్తం ఏ ఉంది వాళ్ళ దగ్గర బుక్స్ బైబుల్స్ మెటీరియల్స్ ఫ్యాంప్లెట్స్ ఎన్నెన్ని ఉన్నాయంటే వాళ్ళ దగ్గర చెప్పలేము మన దగ్గర ఉంది ఒక్క వాక్యమే ఏమన్నా వాళ్ళు మాట్లాడితే మనం తిరిగి వాళ్ళు సమానం చెప్పడం మన దగ్గర ఏం లేదు ఈ వాక్యమే పని పోనీ వాక్యమే బాగా తెలుసా అంటే తెలీదు ఏ వాక్యం ఎక్కడుందో తెలుసా తెలీదు ఆ వాక్యం దేని గురించి చెప్పారో తెలుసా తెలీదు దాని కాంటాక్ట్ చేయడం తెలుసా తెలీదు వాళ్ళు చక్కగా మనల్ని బొట్లో పడేస్తారు ప్రిమేం దేవుని బిడ్డలారా గమనించండి నేను ఇవాళ మీకు ఒక్కొక్క పాయింట్ చెప్పదలుచుకుంటున్నాను ఒక్కొక్క పాయింట్ చెప్పి వాళ్ళేమంటున్నారు వాక్యం ఏం చెప్తుంది మనం ఏం చేయాలి యు రెడీ యు రెడీ వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్ గురించి వాళ్ళు మాట్లాడుకుంటున్నాను మీకు ఒక ఇమేజ్ డిస్ప్లే అవుతుంది మీరు చూడండి ఫాదర్ ఓల్డ్ టెస్ట్మెంట్ సన్ న్యూ టెస్ట్మెంట్ అని వాళ్ళు దాంట్లో రాసింది ఏంటంటే పైన మీరు చదివితే ఒకసారి వన్స్ ద ఏజ్ ఎండ్స్ సేవియర్ నేమ్ ఫర్ ద ఏజ్ ఎక్స్పైర్స్ ఆ రక్షకునికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది ఆ ఎక్స్పైరీ డేట్ అయిపోతే ఇంకా వారి నామూలో మనకి రక్షణ దొరకదు అని వారు చెప్తున్నారు మందులు లాగా ఫుడ్ ఐటమ్స్ కూల్ డ్రింక్స్ మెడిసిన్స్ వీటన్నిటికీ ఎక్స్పైరీ డేట్ ఉంటుంది తర్వాత వాడితే అది పాడైపోద్ది అనమాట ఫుడ్ అయితే పాడైపోద్ది మెడిసిన్స్ పాడైపోతాయి అలాగే ఈ యొక్క తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకు కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుందని వారు చెప్తున్నారు ఇంకోటి ఏం చెప్తున్నారంటే పాత్రిబంధంలో యహోవారు రక్షిస్తాడని కొత్త నిబంధనలో క్రీస్తు రక్షణని తెస్తాడని ఈ రక్షణ రక్షణ పాత్రబంధన రక్షణ ఈజ్ బీయింగ్ సేవ్డ్ కొత్త నిబంధన రక్షణ శాల్వేషన్ అంటే మోక్షము పరిత్రాణము త్రాణము ఈ మోక్షానికి రక్షణకి రెండు ఒకటే అని వారు వాక్యాన్ని తిప్పివేసి మనల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు పాత్రిబంధంలో దేవుడు రక్షించాడు ఆయన కాలం అయిపోయింది ఇంకా రక్షణ మనకి రాదు ఇప్పుడు ఏసే కాలంలో ఆయన మోక్షాన్ని తెస్తాడు సెల్ఫ్ తెస్తాడు ఇది ఈ కాలం ఈ కాలం దాటితే ఆయన రక్షణ కూడా పనికిరాదు అన్నట్టు మాట్లాడారు వాళ్ళు అంటే పలానా టైంలో పలానా వాటి అయ్యే చేస్తాయి మళ్ళీ పని చేయవు అని వారు చెప్తున్నారు చూసుకున్నట్లయితే యక్షరసిన గ్రంథము నలభై ఆరో అధ్యాయము ఆరో వచనము యశర్ గ్రంథము నలభై ఎనిమిదో అధ్యాయం పన్నెండవ చెప్తాను చూసినట్లయితే యహోవా తండ్రియే నేనే మొదటి వాడను నేనే ఆఖరివాడను అని మాట్లాడుతూ ఉన్నాడు అంటే ఆయన ముందున్నవాడు ఆయన ఆఖరిగా ఇంకా కొనసాగుతున్నవాడు ఆయనే అని మాట్లాడుతున్నాడు కానీ ఇక్కడ వీళ్ళు మాత్రము ఆయనకి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది ఆయన రక్షణ ఇవ్వడానికి కొరకు అంటున్నాడు అంటే దేవుడు నిరంతరం ఉండివాడు భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఏకరీతిగా ఉండు దేవునికి ఆయన ఎన్నటికీ మారని దేవునికి ఎక్స్పైర్ డేట్ ఏంటి మనకు అర్థం అవ్వట్లేదు వాళ్ళకి అర్థం అవట్లేదు నాకు అర్థం కావట్లేదు ప్రకటన గ్రంథము ఇరవై రెండో అధ్యాయం పదమూడు వస్తున్న ప్రకారం చూసుకున్నట్లయితే ఏసీ క్రిస్ అంటున్నారు ఇదే మాట నేను మొదటి కూడా కనబడి వాడు నేనే ఆల్ఫా నేనే ఒమేగా అని మాట్లాడుతున్నాడు అంటే వారు కూడా మొదటి ఉన్నవాడు ఆయన కూడా ఆఖరిగా ఉన్నవాడు ఆయనే ఆల్ఫా ఒమేగా అని మాట్లాడుతున్నారు అంటే హీఈస్ దేర్ ఇన్ ద బినింగ్ ఇన్ హిల్ బీ దేర్ టిల్ ది ఎండ్ అండ్ దేర్ ఆఫ్టర్ ఆల్సో ఎండ్ అంటే ఈ యూనివర్స్కి ఈ యొక్క కొత్త భూమి కొత్త ఆకాశానికి కానీ ఆయనకు కాదు అప్పుడు కూడా ఆయన ఉంటాడని చెప్తున్నాడు కానీ వీళ్ళు మాత్రం ఎక్స్పైరీ అయిపోతే కొత్త టైం అయితే ఆయన ఆయన క్వాలిటీస్ ఆయనకున్న గుణాలు ఎక్స్పైరీ అయిపోతాయని చెప్తున్నాడు గాడ్స్ క్వాలిటీస్ విల్ నెవర్ ఎక్స్పైర్ అది జ్ఞాపకం చేసుకోండి ఫాదర్ సన్ అండ్ ద హోలీ స్పిరిట్ వారు ముగ్గురు అండి త్రియేక దేవుడు ఫాదర్ సన్ హోలీ స్పిరిట్ వారు ముగ్గురు అని చెప్తున్నారు వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ త్రీ త్రీ ఇస్ ఈక్వల్ టు వన్ అనే ఫార్ములా వాళ్ళు తీసుకొస్తున్నారు ప్రీమియం గమనించండి వన్ ప్లస్ వన్ ప్లస్ ఈక్వల్ టు త్రీ అని వారు చెప్తున్నారు కానీ నేను చెప్తాను అది వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ కాదు వన్ ఇంటూ వన్ ఇంటూ వన్ అది లూయ తండ్రి ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి ఏసయ ఒక వ్యక్తి ఈ ముగ్గురు ముగ్గురు ఇంటూలు ప్లస్లు కాదు వన్ ఇంటూ వన్ ఇంటూ వన్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు వన్ ఆయన త్రియక దేవుడు ఆయన అలా కనపరుచుకున్నారు మనకు కూడా ఆత్మ ప్రాణము శరీరం నా దగ్గర మూడు ఉన్నాయి నేను మూడు వేరువేరా కాదు నేను మూడు కలిస్తేనే ఒకటి నేను మూడు కలవకపోతే వేరువేరు నాలో ప్రాణం వెళ్ళిపోయిందంటే నా ఆత్మ వెళ్ళిపోద్ది నా ఆత్మ శరీరము పాతమెంటబడుతుంది అయిపోయింది నా చాటర్ క్లోజ్ పో నా ఆత్మ పోను శరీరం పాడైపోతే నా ఆత్మ ఉండదు ప్రాణం ఉండదు మూడు కలిసి ఉంటేనే నేను తండ్రి కుమార్ పరిశుధాత్మ దేవుడు త్రియేక దేవుడు ఒక్క దేవుడు వన్ ఇంటూ వన్ ఇంటూ వన్ ఇజ్ ఈక్వల్ టు వన్ అంటేనే దేవుడు వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ఇస్ ఈక్వల్ టు త్రీ అంటే దేవుడు కాదు అలా పాయింట్ నెంబర్ టూ చెప్పింది పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ చెప్పుకుందాం ఇప్పుడు ఈ వరల్డ్ మిషన్ సొసైటీ వాళ్ళు ఏం నమ్ముతారంటే ఏసు క్రీస్తు రెండోసారి వచ్చేసాడు ఆయన మనిషి రూపంలో వచ్చేసాడు ఆల్రెడీ అని వారు చెప్తున్నారు అంతేకాకుండా వాళ్ళు నమ్మేది ఏంటంటే రెండో రాకడ అయిపోయింది వాళ్ళు మూడో రాకల కొరకు ఎదురు చూస్తూ ఉంటారు అల్లెలుయ్యా తెస్లోని రసన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము పదహారు నుంచి పదిహేడు వచ్చిన చూసుకున్నట్లయితే మనకు తెలుస్తుంది రెండో రాకడ ఏ మాదిరిగా ఉంటుందనేది వాళ్ళు ఈ వాక్యాన్ని పట్టుకోరు ఎందుకంటే రెండో రాకడ వచ్చేసింది అని వారు నమ్ముతారు ఇప్పుడు రాబోయేది మూడో రాకడని కానీ వాక్యం అంటది రెండో రాకడా ఇంకా రాలేదు వస్తుంది వస్తే ఏ రీతిగా ఉంటుంది ఒకసారి మీరు చదవండి దేవుని తెస్తులు పెట్టిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము పదహారు పదిహేడు వచనాలు ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘలము మేఘముల మీద కొనుకోబడదుము కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము ఆగుదాం చూసారా దేవుని పెట్లారా బోర ఓద బోర ఊదటము ఆ గొప్ప ప్రధాన దూత గొప్ప శబ్దముతోనూ గొప్ప బోరతోనూ ఊదినప్పుడు క్రీస్తు నందు మృతులైన వారు ముందు లెగుస్తారంట మీకు ఎప్పుడైనా వినబడిందా బోరా సరే అనుకుందాం పోనీ సమాధులు ఎక్కడైనా తెరవబడ్డాయా సముద్రం అప్పకింపబడిందా ఏమన్నా తర్వాత శరీరాలన్నీ సమాధులు తెరుచుకున్నాయా లేదు పోని మీరు ఎవరన్నా కొనుగోబడ్డారు ఎక్కడైనా కనబడ్డారు మీకు ఎక్కడ భూ భూమి మీద ఎవరూ కొనుకోబడలేదు మనం ఎప్పుడు దేవుంతోనే ఉంటాము అని అప్పుడు రాయబడింది మరి ఏం జరగలేదు కదా మరి రెండు రోజులు ఎప్పుడు జరిగింది వాళ్ళకి వాళ్ళు జరిగిపోయింది నమ్మారు అంతే ప్రకటన గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము పదకొండు నుంచి ఇరవై ఒకటి వరకు చూసుకుందాం ఒకసారి ఈ వాక్యాలు చదివినట్లయితే మీకు దేని ప్రిమేందేడ్లారా రెండో రాకడ ఏం మాదిరిగా ఉంటుంది అనేది వాళ్ళకి తెలీదు రెండో రాకడ ఏం మాదిరిగా ఉంటుందో అది వాళ్ళకి వాక్యం అవసరం లేదు వారికి అనుకూలమైన వాక్యం ఏంటో వార సిద్ధపరచుకొని ఆ వాక్యాన్ని ఏ రీతి తిప్పాలో ఆ రీతి ట్విస్ట్ చేసి చెప్పారు ఇంకా చూసుకోవాలంటే అపోస్తుల కార్యములు ఒకటి పదకొండు చూసుకున్నట్లయితే ఏ రీతిగా ఎలా వస్తాడంటే ఏ రీతిగా ఆ రోజు ఒలివల కొండపై నుంచి అలాగే వెళ్ళిపోయారో ఆ రీతిగానే మేఘం మేఘబుల్లో నుండి తిరిగి ఆయన వస్తాడు అని రాయబడింది ప్రకటన గ్రంథము మొదట అధ్యాయం చూసుకున్నట్లయితే ప్రతి కన్ను ఆయన చూస్తుంది అని చెప్పారు కానీ ఏ కన్ను ఆయన చూడలేదు ఇవాళ్ళకు నేను చూడలేదు కానీ ఇక్కడ వాక్యం ప్రతి కన్ను చూస్తుంది అన్నాడు కానీ ఆయన ప్రతి కన్ను కాదు ఆయన నేనే ఎవరూ చూడలేదు ఇప్పుడు చెప్తుంటే వింటనే తప్ప మత్తరస వార్త ఇరవై నాలుగో అధ్యాయం ఇరవై రోజు ప్రకారం చూసుకున్నట్లయితే ఏ ఏ మాదిరిగా వస్తుందంటే ఒక గొప్ప వెలుగు తూర్పు నుంచి పడమర వరకు ఏ రీతిగా వెలుగు అందరు చూస్తారో అదే రీతిగా రెండో రాకడలో మనిషి కుమారుడు వస్తాడని చెప్పేసి అక్కడ చాలా క్లియర్గా రాయబడింది ఫర్ ద లైటింగ్ దట్ కమ్స్ ఆన్ ద ఈస్ట్ ఈస్ విజిబుల్ ఈవెన్ ఇన్ ద వెస్ట్ సో విల్ ద కమింగ్ ఆఫ్ సన్ ఆఫ్ మ్యాన్ అదే అమెరికాలో వచ్చాడో లేకపోతే ఈజిప్ట్లో వచ్చాడో చెప్పడం కాదు ఆయన అనగా వస్తే ప్రతి కన్ను చూస్తుందంట ప్రతి ఒక్కళ్ళు చూస్తారు ఈ మండలంలో అందరు చూస్తారు కానీ ఎవరు చూడలేదే వాళ్ళు చెప్పే ప్రకారము అంతేకాకుండా జకరే రసన గ్రంథం పద్నాలుగో దేవుడు నాలుగోసారి చూసుకున్నట్లయితే ఆయన మేఘముల నుండి వచ్చి ఒలివల కొండ మీద ఉండగా ఆ ఒలివల కొండలు రెండుగా విభజించబడతాయి అని రాస్తుంది మరి ఒలివల కొండలు ఇంకా బాగానే ఉన్నాయి అక్కడ రెండుగా ఎప్పుడు విభజించబడలే ఇంకా రెండో రాకడ ఈ రీతిగా ఉంటుంది కానీ వారిన మీద రెండో రాకడ వచ్చేస్తుంది వచ్చేసింది ఇప్పుడు వచ్చేది మూడో రాకడ అంటారు సో అగైన్ ఫేక్ అండ్ ఫాల్స్ మెసేజ్ అండ్ ఫాల్స్ ప్రాఫిట్స్ మూడోది రోమిన్ లసన్ పత్రిక ఆరో అధ్యాయం తొమ్మిది వచ్చి చదువుకుందాం ఒకసారి మరణము నాకు ఇక మీదట ఆయన మీద ప్రభుత్వము లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించదమని నమ్ముచున్నాము చాలండి మరణము ఆయన మీద ఇంకా ప్రభుత్వం చేయదు అంటే మరణానికి అధికారం లేదు ఏసే మీద మనం ఆయనతో కూడా జీవిస్తున్నామని వాక్యం చెప్తా ఉంది కానీ ఏసు వారు మరణానికి గెలిచి ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా అని అన్నారు అంటారు ఇక్కడ ఇక్కడ ఆయన పేరు ఏంటంటే ఆన్ సాంగ్ హాంగ్ ఏమంటారంటే ఆయన నేనే రెండో రాకడ వచ్చే క్రీస్తు నేనే క్రీస్తును ఆయన రెండో వస్తాడు కదా అది నేనే అని ఆన్ హాన్ సాంగ్ అంటున్నాడు ఆయన కానీ ఆయన చనిపోయాడు తిరుగు లెగుస్తాడని చెప్పి మూడు రోజులు అక్కడే ఉంచారు తన బాడీని అటు ఇటు ఇటు మార్చారు మార్చి మార్చి చూశారు లేకలా మూడు రోజులు అయిపోయింది నాలుగు రోజులు అయిపోయింది ఇంకా అర్థం కాల తీసుకెళ్ళి పాత పెట్టు పడ్డాడు ఇప్పుడు ఆయన పాత పెట్టారు ఆయన ఆయన మృతదేహము ఆయన సమాధి అక్కడే ఉంది ఇంకా తెరుచుకోబడ తీయబడలా కానీ ఇక్కడ ఏసై వారు సమాధిని గెలిచారు మరణాన్ని గెలిచారు ఇక మరణం ప్రభుత్వం చేయదు అన్నారు కానీ ఇక్కడ ఈయన మీద మరణ ప్రభుత్వం చేసింది ఆల్రెడీ అంటే ఈయన క్రీస్తు కాదు ఈయనే క్రీస్తు అనుకుంటాడు ఆయన నేనే క్రీస్తుని నేను వచ్చిన క్రీస్తుని అంటాడు ప్రీమియం దేవుని బిడ్డ గమనించండి ఈయన నమ్మద్దు ఆయన చనిపోయారు నమ్మవద్దు నాలుగవది ఆయన రాత్రి భోజనము ఆయన తీసుకునేవాడు ఈ ప్రభురాత్రి భోజనము తీసుకునేవాడు కానీ క్రీస్తు ఏం చెప్పారంటే ఇక మీద ప్రభురాత్రి భోజనం తీసుకోను నేను మళ్ళీ పరలోక రాజ్యంలో మీరు అంతా కలిసినప్పుడు అక్కడ ఒకసారి తీసుకుంటాను మళ్ళీ మీతో అందరితో కలిసి అప్పటిదాకా నేను ముట్టను అన్నాడు నేనేగా చెప్పిందప్పుడు ఇప్పుడు నేను వచ్చాను ఇదిగో నేను తీసుకున్నాను అని చెప్పి ఆయన కూడా ప్రభురాత్రి భోజనము అంటే రొట్టె ద్రాక్ష రసం తీసుకోవటము దాని గురించి చెప్పటము మొదలుపెట్టాడు క్రీస్ చెప్పింది ఒకటి వాక్యంలో ఒకటి క్రీసు నేనే అని చెప్పి ఆయన చెప్పుకుంటున్నాడు దేవుని బిడ్డలారా గమనించండి ఈ ప్రభురాత్రి భోజనం గురించి మత్రసార్త ఇరవై ఆరో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చినము సువార్త పద్నాలుగో అధ్యాయం ఇరవై ఐదో వచ్చినము లోకరస సువార్త ఇరవై రెండో అధ్యాయం పదహారవ వచ్చినము చాలా క్లియర్గా రాయబడింది వారు మళ్ళీ ఎప్పుడు మనతో ప్రభురాత్రి భోజనం పాల్గొంటారనేది కానీ ఆయనకు ఆ వాక్యాలు తెలియవు తెలిసిన వాటిని పట్టించుకోలేదు ప్రభు రాత్రి భోజనం గురించి ఆయన చాలా గొప్పగా వివరించడం మొదలుపెట్టాడు ఐదో పాయింట్ ఒక గ్రూప్ అండి డబ్ల్యూఎంఎస్ఈజీ వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్ అనేది ఒక గ్రూప్ వాళ్ళు ఏం చేస్తారంటే వారి పరలోక ఒక ప్రార్థన కూడా ఎలా ఉంటుందో తెలుసా పరలోక ముందున్న మా తండ్రి నినా పశుద్ధా పరచబడును గాక అని ప్రార్థన చేసుకుంటాం అది మన ప్రభువు నేర్పిన ప్రార్థన ఆ ఫాదర్ ఇన్ హెవెన్ హాలో బి దై నేమ్ అని మనం ప్రార్థన చేసుకుంటాము మనం అట్లా చేస్తాము కానీ ఇలా పర్లోకి ఎలా ఏమిటో తెలుసా ఆర్ ఫాదర్ ఆన్ సాంగ్ హాంగ్ ఇన్ హెవెన్ అని అని చెప్పుకుంటారు మరి ఆయనే తండ్రి అయినప్పుడు ఆయనే క్రీస్తు ఆయన పరిశుధాత్మ దేవుడు అయినప్పుడు ఆర్ ఫాదర్ ఏమైనా ఉంచేవచ్చు కదా అట్లాగే ఈయన పేరు స్పెసిఫిక్గా పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది ఆర్ ఫాదర్ ఆన్ సాంగ్ హాంగ్ ఇన్ హెవెన్ హాలోడ్ బి దై నేమ్ అని వీళ్ళు పర్లోకి ప్రార్థన చెప్తారు జాగ్రత్త ప్రేమందరు బిడ్లారా క్రీస్తు వచ్చేశాడని చెప్పేసి వీరందరూ ఎంతో ఫీల్ అయిపోతున్నారు అసలు ఆయనే క్రీస్తుని ఫీల్ అయిపోతున్నారు ముందు వచ్చాడని కాదు ఆ రోజు మతర ఇరవై నాలుగో అధ్యాయము ఇరవై మూడు నుంచి ఇరవై చదువుకుందాం ఆ కాలమున ఎవడైనను ఇదిగో క్రీస్తు ఇక్కడున్నాడు అక్కడ ఉన్నాడు అని చెప్పిన ఎడల నమ్మకుడి అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరుచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనపరచెదరు ఇదిగో నేను మీకు ముందుగా చెప్పుచున్నాను కాబట్టి ఎవరైనాను ఇదిగో అరణ్యములో నున్నాడని మీతో చెప్పినను మీరు వెళ్ళకుడి ఇదిగో లోపలి గదిలో నున్నాడని చెప్పినను నమ్మకుడి మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగో కనబడునో అలాగే మనుష్య కుమారుని రాకడి నుండును చూసారండి ఇక్కడ అబద్ధ ప్రవక్తలు అబద్ధ అబద్ధ క్రై క్రీస్తులు ఫాల్స్ మెస్ అయ్యా ఫాల్స్ ప్రాఫిట్స్ వస్తారని చెప్పి వారు గొప్ప గొప్ప సూచక్రియలు చేస్తారు అద్భుతాలు చేస్తారు కానీ నమ్మవద్దు అని క్రీస్తు చెప్పారు అక్కడ ఉన్నాడు రండి అదిగో అక్కడ కొరియాలో ఉన్నాడు రండి ఇదిగో ఇక్కడ అమెరికాలో ఉన్నాడు రండి ఇక్కడ అక్కడ ఉన్నాడు రండి అని చెప్తే మీరు వెళ్ళవద్దు అది నిజం కాదు అని క్రీస్తు ఆనాడే చెప్పారు ఎందుకంటే క్రీస్తు తెలుసు అనేక మంది నేనే అని చెప్పుకొని వస్తారని ఆ యొక్క మెరుపు తూర్పు నుంచి పడమటి వరకు ఎలా కనబడుతుందో ఆ రీతిగా దేవుని కుమారుడు వస్తే అందరికీ కనపడతాడని చాలా వాక్యం చాలా క్లియర్గా ఉంది నేను ఇమేజ్ డిస్ప్లే చేస్తాను చూడండి ఒకసారి ఈ ఇమేజ్లో ఆయన ఏం చెప్తారంటే రైబుల్ హ్యాస్ సైన్ బై విచ్ వీ కెన్ రికగ్నై జీజస్ వెన్ ఈ కమ్స్ ఎ సెకండ్ టైమ్ ఇక్కడ ఆయన ఏం మాట్లాడుకుంటున్నాడంటే ఈ యొక్క ఇమేజ్ చూసుకున్నట్లయితే ఓల్డ్ మిషన్స్ ఆఫ్ చర్చ్ ఆఫ్ గాడ్ బిలీవ్స్ క్రైస్ట్ ఆన్ సాంగ్ హాంగ్ ఇస్ సెకండ్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్ ఈ ఆన్ హాంగ్ సాంగే రెండో రాకడ క్రీస్తు వచ్చే రెండో రాకడ ఆయనే క్రీస్తు ఆయన రెండో రాకడ ఆల్రెడీ వచ్చేసాడు అని చెప్పేసి వాళ్ళు నమ్ముతున్నారు చూసారా ఎంత దేవదోషం చేస్తున్నారు ఇదే దోషణ కనుక వారు కనుక రెండు వేల సంవత్సరాల క్రితం వేసే కాలంలో కనుక ఈ మనిషి పుట్టి చేస్తుంటే ఖచ్చితంగా రాళ్ళదగొట్టి చంపేశారు ఈయన్ని డౌటే లేదు రాళ్ళదగొట్టి చంపేసే వాళ్ళు రోమీలు ఒక్కసారి కాదు మూడు నాలుగు సార్లు తెలివేసేవారు వీళ్ళని ఎందుకు దైవదూషణ రోమీలు వేసేవారు ఇక్కడ యూదులు కూడా రాధ కూడా చంపేసేవారు అంత ఘోరంగా మాట్లాడటము అంత ఘోరంగా వాక్యాన్ని వీరు మార్చడం చూస్తూ ఉన్నాను తన ఏడో పాయింట్ ఇది ఈమెజ్ చూద్దాం ఒకసారి ఈ మేజ్ చూడండి దీంట్లో ఆయన ఏం మాట్లాడతారంటే ఏదో చూసారా ఒక అంజూరపు చెట్టు అవి ఆకులు వచ్చినాయి మొలకలు వచ్చినాయి అంటే సమ్మర్ ఈజ్ నియర్ అని వాక్యం చెప్తుంది కానీ ఈయన ఏం చెప్పాడంటే అదో అంజురపు చెట్టు మొక్కలు మొలకలు అన్నీ వచ్చేస్తారా అంటే రెండో వచ్చేసింది అని ఏం చెప్తాడు ఈ యొక్క ఇమేజ్ అట్లాగే ఉంది కానీ మీరు చూడండి మతరస రస్సు తిరునాలుగో అధ్యాయం ఇరవై తో ముప్పై చూసుకున్నట్లయితే అసలు ఆయన రెండో రాకడొచ్చినప్పుడు సూచనలు ఏం జరుగుతాయి అనేది రాసి ఉంది మత్యరస వార్త ఇరవై నాలుగో అధ్యాయము ఇరవై తొమ్మిది ముప్పై ఈ రెండు వాక్యాలలో రెండో రాకడ వచ్చిన సూచనలు ఏం జరుగుతాయి సూచక్రియలు ఏమైనా నడుస్తాయి నిజంగా అది చెప్పబడుంది ఆ సూచక్రియలు జరగవు కాబట్టి ఈయన ఏమిటాడంటే అంజరపు చెట్టు మొలకలు వస్తే ఆకులు వస్తే మళ్ళీ చిగురిస్తే అదే రెండో రాకడా అని ఆయనకు అనుకూలంగా ఆయన మాట్లాడుకున్నాడు ఈ యొక్క అంజరపు చెట్టు మొలకలు ఆకులు అనేది ఇజ్రాయెల్కి సంబంధించింది ఇదిగో నేను వచ్చేసాను ఇజ్రాయెల్ చక్కగా వర్ధిల్లుతుందని నేను వచ్చాను నా వల్ల జరుగుతుంది ఇదే చెప్పిన ప్రవచనం అని చెప్పేసి ఆయన తీసుకున్నాడు ఈ వాక్యాన్ని ప్రీమియం దేవుని బిడ్డలారా రెండో అక్కడ ఇంకా రాలేదు వస్తే ఏ రీతిగా ఉంటుంది అనేది మా తేరస శివ అధ్యాయం ఇరవై తొమ్మిది ప్రవచనంలో క్లియర్గా రాయబడి ఉంది పాయింట్ నెంబర్ ఎయిట్ ఈ యొక్క ఇమేజ్ చూడండి ప్రీమియం దేవుని బిడ్లారా ఇక్కడ ఆన్ హాన్ సాంగ్ ఏమనుకుంటాడంటే బర్డ్స్ ఆఫ్ ప్రే ఫ్రమ్ ఈస్ట్ అని ఉంది అక్కడ బైబుల్లో ఏంటంటే చూద్దాం ఒకసారి ఆకాశ పక్షులు లో రారాజు గెద్ద ఈగుల్ ఈ వాక్యం గురించి ఆయన ఏదేదో మాట్లాడుకుంటూ ఆ ఆకాశ పక్షి ఈస్ట్ నుండి వస్తుంది ఆకాశపక్షి అంటే ఈగులు ఆ ఈస్ట్ అంటే కొరియా అక్కడ ఆ రోజు ఆ వాక్యం రాయబడింది అంటే దేవుడు మళ్ళీ తూర్పు నుంచి ఒకళ్ళు పట్టుకొస్తాడు ఆ ఈస్ట్ కొరియా అది నేనే అని ఆయన చెప్పుకుంటున్నాడు తూర్పు నుండి క్రూరపక్షిని రప్పించుచున్నాను దూరదేశము నుండి నేను యోచించిన కార్యమును నెరవేర్చు దానిని పిలుచుచున్నాను నేను చెప్పి ఉన్నాను దాన్ని నెరవేర్చదను ఉద్దేశించి ఉన్నాను సఫలపరచదను చూసారా తూర్పు నుంచి క్రూరపక్షి అని ఈగిల్ గురించి బర్డ్స్ ఆఫ్ ప్రే మాట్లాడుతూ ఉన్నారు అది ఆయనే తూర్పు అంటే కొరియా అని ఆయన చెప్పేసుకొని దేవుడు నా చిత్రం ఆయన చిత్తం నా ద్వారా నెరవేరుస్తాడు క్రీస్తు ద్వారా నేనే క్రీస్తుని అని చెప్పేసి ఆయన వాక్యాన్ని ప్రవచనపరంగా తీసేసుకుని నేనే క్రీస్తునే అని చెప్పుకోవడం మొదలడు కానీ ఈ వాక్యం ఏం చెప్తుందంటే తూర్పు నుంచి క్రోర పక్షి అంటే ఆ రోజు ఎర్మర్ యరస గ్రంథంలో చూసుకున్నట్లయితే తూర్పు నుంచి క్రూర పక్షి అంటే ఇట్స్ ఈగల్ ఆ ఈగల్ ఈజ్ ఎ సింబల్ ఒక రాజ్యానికి ఒక చిహ్నం అది ఏ రాజ్యం అంటే కోరేష్ మహారాజు చిహ్నం పాత నిబంధనలో కోరేష్ మహారాజు దేవ్జీత అభిషేకించబడినవాడు ఆయనే మెస్సయ్య పాత నిబంధనలో సో ఈ కోరేష్ మహారాజు ఆయన చాలా పెద్ద కింగ్డమ్ చాలా పెద్ద రాజ్యము కలవాడు అంతేకాకుండా ఆయన ఆర్కెమెట్ ఎంపైర్ ఆర్ ఫస్ట్ పర్షన్ ఎంపైర్ ఆయందే పర్షియా సామ్రాజ్యం స్థాపించిన మొట్టమొదటి వ్యక్తి ఈ కోరేష్ మహారాజ్ ఇతని రప్పిస్తాను నా చిత్తము నెరవేరుస్తాను అని చెప్పి చాలా క్లియర్గా రాయబడి ఉంది కానీ అది ఈ యొక్క తూర్పు నుండి అనగానే కొరియా అని ఆ చిత్తం అంటే నా ద్వారా నేను హాంగ్ సాంగ్ చెప్ప మొదలు పెట్టాడు ఇంకా చూసుకున్నట్లయితే యశరసన గ్రంథము నలభై నాలుగు ఇరవై ఎనిమిది చెప్పుకున్నట్లయితే దాదాపు రెండు వందల సంవత్సరాల క్రితమే యశరసన గ్రంథంలో క్లియర్ గా దేవుడు రచించాడు ఏంటంటే నా ఒక మనిషి కోరేషు అని చూద్దాం ఒకసారి యశరసన గ్రంథం నలభై నాలుగు ప ఇరవై ఎనిమిది కోరేషుతో నా మందకాపరి నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడను నేనే చూసారా ఆయన ద్వారా కోరేషు ద్వారా దేవుడు తన చిత్తాన్ని నెరవేరుస్తా అన్నాడు కానీ ఈ కోరష్ మహారాజుని పక్కన పెట్టి ఆన్ ఆన్హాన్ సాంగ్ నా గురించి చెప్పాడు ఆయన చెప్పటం మొదలుపెట్టాడు ఈ ఆన్హాంగ్ సాంగ్ క్రీస్తు కాదు ఆ తూర్పు అంటే కొరియా కాదు ఆయన ఒక అబద్ధ ప్రవక్త ఆయన హ్వాంగ్ వాన్ సున్ అనే ఆమెను పెండ్లాడాడు వారికి ముగ్గురు బిడ్డలు ఆయనకి హార్ట్ హార్ట్అక్ వచ్చి చనిపోయారు ఆన్ హాంగ్ సాంగ్ నిజంగా దేవుడు హార్ట్ అటాక్ వస్తుందా తర్వాత క్రీస్తు ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా అని సవాల్ చేసి ఇక మరణము నా ప్రభుత్వం చేయదు అని చెప్పి రోమిలాస పత్రికలు కనబడతా ఉంటే ఈ అదే మరణము ఆమె ప్రభుత్వం చేసి ఆయన ఆయన మరణానికి కారణమైంది ఈ మరి క్రీస్తు కాదు తర్వాత ఆయన ఆన్ హాంగ్ సాంగ్ ఏం చేశాడంటే జాన్ గిల్ జా అనే ఆమెను పెళ్ళాడాడు ఆమె ఆత్మీయ భార్య స్పిరిచువల్ వైఫ్ అన్నాడు ఆమెనే గాడ్ మదర్ అన్నాడు నేను గాడ్ ద ఫాదర్ నేనే క్రీస్తునంటే నా భార్య గాడ్ మదర్ ఆమె లేకపోతే ఎవరు కూడా రక్షణ పొందుకోలేరు ఆమె లేకపోతే ఎవరు కూడా పరలోకం చేరలేదు చెప్పడం మొదలు పెట్టారు పాయింట్ నెంబర్ నైన్ ఒకవేళ ఈయనే దేవుడు అనుకుందాం కొంతసేపు ఆన్ సాంగ్ దేవుడు అనుకుందాం మరి ముప్పై సంవత్సరాలు ఆయన మరి ఇంకొక దేవుడిని ఎందుకు పూజించాడు ఈయనే క్రీస్తు కదా ఆయనకు అన్ని తెలుసు కదా మరి ఇంకో దేవుడిని ఎక్కడ పూజించూజించాడండి ఆయన బౌద్ధ మతంలో పుట్టాడు ఆయన బౌద్ధ ఆచారాలతో బౌద్ధుణ్ణి బాగా ఆరాధించారు ఆ తర్వాత వారు కొరియాకి రావటము ఇన్షియా దగ్గర దేవుణ్ణి తెలుసుకోవటము బాప్తిజం పొందుకొని వారు సెవెంత్ డే అడ్వంట్రిస్లో జాయిన్ అవ్వడం జరిగింది ఈ సెవెంత్ డే అడ్వంట్రిస్ట్ వాళ్ళు ఈయన చేర్చుకున్నారు కొంతకాలం అయిన తర్వాత ఈయన విధానము ఈయన ప్రవర్తన ఒక వాక్యం చెప్పే విధానము ఎంత నేనే క్రీస్తు అని చెప్పి కూడా మొదలు పెట్టేశాడు అప్పుడు ఈ సెవెంత్ అడ్వాంటేజ్తో ఏం చేశారంటే దే ఎక్స్ కమ్యూనికేటెడ్ హేమ్ వార్ అతన్ని సంఘం నుండి బహిష్కరించారు ఆ బహిష్కరించిన తర్వాత కామకి వెళ్లకుండా ఆయనతో చాలా చాలామంది తీసుకెళ్ళాడు బయటికి ఆయనతో పాటు తీసుకెళ్లిన వారితోనూ ఈయన కలిసి ఒక ఒక సంస్థ స్థాపించాడు అదే వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్ నిజంగా ఈయన దేవుడు అయితే మరి ఇంకో దేవుడు ఎందుకు పూజించాడు ముప్పై సంవత్సరాలు మరి ఏసే కూడా దేవుడేగా చిన్నప్పటి నుంచి యూజు కుటుంబంలో పుట్టాడు కానీ ఆ తండ్రిని మాత్రమే ప్రార్థించాడు తండ్రిని మాత్రమే పూజించాడు ఆ తండ్రికి మాత్రమే ప్రార్థన చేశాడు మరి ఇంకెవరికి ప్రార్థన చేయలేదు అంటే ఏ శ్రీ వారికి ఎవరో తెలుసు ఆయన పుట్టకేంటో తెలుసు ఎలా పుట్టిడో తెలుసు కాబట్టి తండ్రి ఏంటో నేనేంటి అని తెలిసింది కానీ ఆయన ఎవరు ఏంటో తెలియదు ఆయన ఎప్పుడు పుట్టాడు ఎలా పుట్టడో తెలియదు కానీ ఆయన ఎప్పుడైతే బహిష్ బయటికి బహిష్కరించబడ్డాడో అప్పుడు నేను క్రీస్తులను చెప్పుకోవడం మొదలుపెట్టాడు చూసారా ప్రేమ దేవని పెట్లారా ఎవరు ఇట్లాంటి వాటిని నమ్మవద్దు పదో పాయింట్ బైబుల్లో ఎక్కడైనా కానీ ఒక్క ప్రవచన వాక్యమైనా కానీ కొరియాలో పుట్టాడు అని ఎక్కడైనా ఉందా పోని కొరియాలో పుడతాడని ఎక్కడ ఉందా పోని ఈ మాదిరిగా పుడతాడని ఎక్కడ రాస్తుందా లేదు కానీ ఏసేవారు ఏ మాదిరిగా పుడతారు ఏ వంశ వల్ల పుడతారు ఎప్పుడు పుడతారు ఎక్కడ పుడతారు ఆయన పేరేం పెడతారు ఎవరు ఏం చేస్తారని రాయబడింది జక్రయ రాసిన గ్రంథం పద్నాలుగోతాయో మొదటి ఐదు వర్షాలు చూసుకున్నట్లయితే ఆయన ఎక్కడికి వస్తాడు ఆయన ఎక్కడా కాలు మోపుతాడు ఆయన పుడతాడని రాయలేదు ఎక్కడ కూడా రెండో ఈ క్రీస్తు పుడతాడు అని రాయలేదు మేఘంలో నుండి వస్తాడు అలివల కొండల మీద నుండి ఆయన పాదం మోపుతాడు అని క్లియర్గా ఉంది అపోస్తుల కార్యములు మొదలు అధ్యాయం పదకొండు పన్నెండు వచ్చి చూసుకున్నట్లయితే ఆయన వస్తాడు ఏ మాదిరి కొనబోయాడు అదే మాదిరిగా వస్తాడు ఆయన కాలు ఒలివల కొండలు మోపుతాడని రాసింది కానీ ఇక్కడ ఈయన క్రీస్తు ఏ రకంగా వస్తాడంటే తిరిగి పుడతాడని చెప్పి వస్తాడని చెప్పి రాసి వీళ్ళు దాన్ని ట్విస్ట్ చేసి అందరినీ మోసం చేస్తున్నారు దేవుని బిడ్డారా ఎంతమంది మోసపోయారు తెలుసా కొన్ని కోట్ల మంది మోసపోయారు మన ఇండియాలో కూడా అనేక సంఘాలు ఉన్నాయి హైదరాబాద్లో ఉంది విజయవాడలో ఉంది ఖమ్మంలో ఉంది వరంగల్లో ఉంది గ్యాదరింగ్ స్టార్ట్ చేశారు ముంబైలో ఉంది ఢిల్లీలో ఉంది చెన్నైలో ఉంది పెట్టేశారు గ్యాదరింగ్స్ మొత్తం అనేక మంది ఇది నిజమే కాబోలు అనుకుంటున్నారు అమ్మా చాలా బాధగా ఉంది ఇదంతా అయ్యో శ్రమ అంటే ఏంటో కాదు ఇదే శ్రమ ఇవన్నీ మీకు పాయింట్లు చెప్పాను కదా నేను నేను ఈ యొక్క రాసుకుంటా ఉంటే అనుకున్నాను అమ్మాయా ఈయన క్రీస్తు కాదు ఇంకా అయిపోయింది ఇదంత అబద్ధ ప్రవక్త మనల్ని తప్పుదోవలు నడిపించడానికి వచ్చాడని అనుకున్నా ఇక్కడితో అయిపోయింది అనుకున్నా ఇంకా కొంచెం ముందుకెళ్తే అప్పుడు బై అప్పుడు తెలిసింది ఇంకా అయిపోలేదు దీని ఇంకా వెనకాల చాలా ఉందని తెలిసింది చాలా ఉందండి ఇంకా నాకు నిజంగా వచ్చింది ఈ వాక్యం చేస్తున్నప్పుడు దేవునితో మాట్లాడుతున్నప్పుడు ఈ మూడు నాలుగు రోజుల నుంచి ఒక అంతర్గత యుద్ధం ఏంటయ్యా 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 అని చెప్పాలనుకుంటున్నాను మరి ఎట్లా ఉంటుంది ఏంటంటే దేవుని గురించి సత్యమే పలకడానికి నాకు అవకాశం ఇచ్చాడు ఆయన నన్ను బలపరిచాడు ఆయన తన ఆత్మతన శక్తి శక్తినిచ్చి నన్ను నడిపించాడు ఈ వాక్యం చేయడానికి వాళ్ళ గురించి మొత్తం బయట పెట్టడానికి కోసం మన బైబిల్లో నుంచి ఏ శ్రీశ్వరు మనకేం చెప్పిన వాక్యం నుంచి ఏం చెప్పాలని ఆయన నాకు శక్తినిచ్చాడు ఆ శక్తి కొలది మీకు నేను చెప్పాలని ఆశపడుతున్నాను ప్రిమేందేని బిడ్డ ఇంకా అవల ఆయన చనిపోయాడు మొత్తానికి ఆయన క్రీస్ కాదు అని తెలిసింది కొరియా ఈస్ట్ కాదు కోరేష్ మహారాజు అని తెలిసిపోయింది ఆయన చనిపోయిన తర్వాత ఆ సంస్థ రెండు ముక్కలుగా విభజించబడింది విభజించబడింది కామగుండ్ల ఏంటంటే చెప్పాను కదా వాళ్ళ వైఫ్ చచ్చిపోయింది ఇంకొక ఆమెను చేసుకున్నాడు జాంగిల్ జా అని ఇప్పుడు ఆమె గాడ్ మదర్ అని చెప్పడం మొదలుపెట్టింది నేనే ఏసయ్య వారి భార్యని ఏసు వారికి భార్యని నేనే నన్ను తప్ప నన్ను నేను లేకుండా ఎవరు పరలోకం చేరలేరని చెప్పడం మొదలుపెట్టింది అప్పుడు ఇంకా కొంచెం భయం వేసింది ద ఫిమేల్ ఇమేజ్ ఆఫ్ గాడ్ ద గాడ్ ద మదర్ అని చెప్పుకొని మొదలుపెట్టింది నాకైతే అసహ్యం వేసింది ఏంటిది ఇంత ఘోరం ఏంటి ఇది ఒక దొంగతనం కంటే వ్యభిచారం కంటే దేవదోషను చాలా పెద్ద ఘోరంగా కనబడుతుంది నాకు ఇదైతే చూద్దాం ఒకసారి నిజంగా నాకు ఈ వాక్యం చెప్పేటప్పుడు ఎంతో బాధతో ఉన్నాను ఈ వాక్యం తయారు చేసినప్పుడు ఎంతో హృదయ ఆవేంతతో కలిగి ఉన్నాను కానీ దేవుని గురించి చెప్పాలి వాళ్ళు లోకమంతా వెళ్ళారంటే మీ దగ్గర వచ్చేసే ఉంటారు ఆల్రెడీ నా దగ్గరకు వచ్చారు వాళ్ళు ఈ వాక్యం చూసిన డేవిడ్ దగ్గరికి ఆల్రెడీ వెళ్ళారు ఖమ్మంలో మా భార్య పాస్ట్రమ్మ గారు అక్కడ ఉంటే అక్కడ కూడా వచ్చారు వాళ్ళు ప్రపంచం అంతా తిరుగుతున్నారు వాళ్ళు ఏదో ఒక రోజు మీ ఇంటికి కూడా వస్తారు ప్రేమ దేవుని బిడ్డారా జాగ్రత్త మీ ఇంటికి కూడా వస్తారు వచ్చినప్పుడు ఈ వాక్యం వాళ్ళకి జీవించండి లేకపోతే ఈ వాక్యంలో పాయింట్స్ మీరు వాళ్ళకి అడగండి మర్రు మాట మాట్లాడకుండా వారి పారిపోతే అని అడగండి మీ దగ్గరికి వస్తారు జాగ్రత్త ఈ ఇమేజ్లో వాళ్ళు చెప్పేది ఏంటంటే తండ్రి ఉన్నాడు కుమారుడు ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు దేవుని బిడ్డలో ఉన్నారు తల్లి లేకుండా బిడ్డలు ఎలాగ పుడతారు సో తండ్రి ఉన్నాడంటే కుమారుడు ఉన్నాడంటే దేవుని ఖచ్చితంగా భార్య ఉండి ఉండాలి ఆ భార్యనే జాంగిల్ ఝా నేనే కొరియాలో ఉన్నాను నేనే దేవుని భార్యను చెప్పుకోవడం మొదలుపెట్టిందండి నిజంగా విశ్వాసంలో మీ అందరూ దేవుని బిడ్డలైతే మీ అందరు బిడ్డల తల్లి నేనే అని చెప్పి ఆమె మొదలుపెట్టింది పెట్టింది వార్త మూడో అధ్యాయము తొమ్మిది వర్షం ప్రకారం చూసుకున్నట్లయితే దేవుడు అబ్రహం దేవుడు వారితో మాట్లాడుతూ ఉంటాడు అబ్రహాం సంతానాన్ని తిరిగి లేపడానికి దేవుడికి రాళ్ళు చాలు ఒక స్త్రీ అక్కర్లా ప్రీమియం దేవుని బిడ్డ గాడ్ విల్ రైజ్ అప్ చిల్డ్రన్ ఆఫ్ అబ్రహాం త్రూ దీ స్టోన్స్ అబ్రహాం బిడ్డలని వంశా లేపడానికి రాళ్ళతో కూడా లేపుతారు అంటున్నాడు రాళ్ళను కూడా వంశావాళ్ళు చేర్చి రాళ్ళను కూడా మనుషులుగా మార్చి చేస్తా అంటున్నాడు తల్లి అక్కర్లా ఈ వాక్యం వల్ల తెలీదు ఖచ్చితంగా దేవుడు ఉన్నాడంటే బిడ్డలు ఉన్నారంటే తల్లి ఉండాల్సిందే కాబట్టి తల్లి నేనే నాకు చెప్పుకుంటుంది దేవుడు బిడ్డలను కలిగించాలంటే రాళ్ళు చాలు తల్లి అక్కర్లా జాంగిల్జ అక్కర్ల లూక రాసన్ సువార్త పంతొమ్మిది అది నలభై వచ్చిన నలభై వచ్చిన చూసుకున్నట్లయితే నువ్వు ఊరకుంట రాళ్ళు కేకలు వేస్తాయి అంటున్నాడు అంటే మనుషులు కేకలు వేయలేకపోతే రాళ్ళు కూడా కేకలు వేయిస్తారంట దేవుడు ఆ మనుషులు పుట్టించడానికి తల్లి అక్కర్లేదు దేవుని బిడ్డారా గమనించండి దేవుడు తన బిడ్డల్ని సృష్టించాలి పుట్టించాలంటే తల్లి అవసరం లేదు మోర్ ఓవర్ ఆర్ గాడ్స్ స్పిరిచువల్ ఫాదర్ మన దేవుడు ఒక ఆత్మీయుల తండ్రి ఆత్మీయమైన పరమైన తండ్రి నాకు ఆయన శారీరకమైన తండ్రి కాదు నాకు శారీరకమైన తల్లి వేరు శారీరకమైన తండ్రి వేరు ఇద్దరు నాకు దేవుడు చిన్న తల్లిదండ్రులు వారు వల్ల నేను కలిగాను వారు శారీరక శారీరకంగా నన్ను కన్నారు దే ఆర్ మై ఫిజికల్ పేరెంట్స్ బట్ మై స్పిరిచువల్ ఫాదర్ ఈజ్ ఇన్ హెవెన్ సో హెబ్రి పత్రిక అధ్యాయం తొమ్మిది వచ్చి చూసుకున్నట్లయితే ఆయన ఆత్మలకు తండ్రి అని రాస్తుంది ఆత్మలకు తండ్రి శరీరాలకు తండ్రిలు కాదు ఆయన ఆయన ఆత్మలకు తండ్రి ప్రిమ దేవన్ బిడ్డలు గమనించండి మనకి గాడ్ ద మదర్ జాంగిల్ జా అక్కర్లేదు నిజంగా మనము పరలోకం చేరాలంటే తండ్రి చాలు కుమారుడు చాలు పరసి దేవుడు త్రియాక దేవుడు చాలు ఒకవేళ అబ్రహాం సంతానాన్ని పుట్టించాలంటే రాళ్ళు చాలు మనం మనం కేకలు వేపోతే రాళ్ళు కేకలు వేస్తాయి కానీ వారు చెప్పేదానంటే ఖచ్చితంగా తల్లి ఉండాలి సో ఆ తల్లి ద్వారానే అందరం పుట్టాము అని వారు చెప్పసాగారు నేను ఒక ఇమేజ్ డిస్ప్లే చేస్తాను ఈమె గాడ్ ద మదర్ జాంగిల్ జా ఈమె పెళ్ళాడింది క్రీస్తు అని చెప్పుకుంటున్నాడు కదా ఆన్ సాంగ్ హాంగ్ ఈయనే ఈ రెండు ఫోటోలు చూడండి ఒకసారి వీళ్ళ వీళ్ళని ఉద్దేశించుకొని చాలామంది బయలుదేరతారు కానీ మీ సిద్ధంగా ఉండండి ఎదుర్కోవటానికి ఈ వాక్యాన్ని మీరు ఉపయోగించండి పన్నెండవది ఆది కాండంలో దేవుడు అంటాడు మొదటి అధ్యాయం ఇరవై ఆరు ఇరవై వచ్చిన పదండి మనం వెళ్ళి మన స్వరూపమందు నరులు తయారు చేద్దాం అని ఆ వాక్యాన్ని తీసుకుంటారు ఇక్కడ ఎవరు లెట్ అస్ మేక్ హ్యూమన్స్ హ్యూమన్ బీయింగ్స్ ఇన్ ఆర్ ఇమేజ్ అని ఉంటుంది లెట్ అజ్ అంటే ఎవరు చాలామంది తండ్రి కుమార్ ఆత్మలు అని చెప్తారు మరి కొంతమంది దేవుడు తన మహాదూతలు ప్రధానదూతలు వారందరూ కలిసి వచ్చి ఉంటారు వాళ్ళతో మాట్లాడుంటారు వాళ్ళందరూ అని ఉంటారు కానీ వీళ్ళు చెప్తారు అజ్ అంటే ఎవరో కాదు గాడ్ ద మదర్ జాంగిల్ జా ఆన్ సాంగ్ హాంగ్ క్రీస్తు వీళ్ళిద్దరూ వచ్చారని చెప్పి వాళ్ళు చెప్పుకుంటారు ప్రీమియం దేవుని బిడ్డ గమనించండి ఇక్కడ బైబిల్లో దేవుడే చాలా క్లియర్ కనపడతా ఉంటుంది సేస్ గాడ్ క్రియేటెడ్ మేల్ అండ్ ఫీమేల్ దేవుడే పురుషుణ్ణి స్త్రీని కలగ చేశాడు అని బైబిల్ చాలా క్లియర్గా చెప్తుంది దేవుడే చేశాడు పురుషుడిని ఏం చేశాను స్త్రీని జాంగీల్గా చేసింది అని ఎక్కడ బైబిల్లో కనపడాల లేదా గాడ్ ద మదర్ స్త్రీని చేసింది పురుషుడిని నేను చేశాను అని బైబిల్లో కనపడాల వాక్యమే దేవుడే ఆదాం సృష్టించాడు ఆదాం పక్క వెముకు తీసుకొని అవ్వని తయారు చేశాడు అనేది బైబిల్ చాలా క్లియర్గా చెప్తుంది అది వాళ్ళ టిఫిట్ చేసింది ఈ ప్రపంచంలో మన ఈ యొక్క భౌతికంగా మనం ఉన్న ప్రపంచంలో ఒక బిడ్డలు కలగాలంటే భార్య భర్తలు కలవాలి సో దే గివ్ బర్త్ వారు కంటారు వారు బిడ్డలను తయారు చేయరు భార్య భర్తలు ఇద్దరు బిడ్డలను తయారు చేయరు వారి బిడ్డల్ని కంటారు కానీ ఇక్కడ బైబిల్ చాలా క్లియర్గా ఉంది వాళ్ళు కనలేదు దేవుడు ఆదాముని సృష్టించాడు అవని తయారు చేశాడంటే వాళ్ళు క్లియర్గా రాసింది కనలేదు ఇక్కడ వి మనము వెళ్ళి నరులు సృష్మ రండి అంటే మనము అంటే ఎవరు అంటే వారు త్రియేక దేవుళ్ళు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుళ్ళు కాదు ముగ్గురు ఒకటి ఒకటే కానీ వారితో వారు మాట్లాడుకోలేదు రెండోది వారు దోతులతో మాట్లాడలేదు అసలు హీ బ్రూ గ్రామర్ చూసుకున్నట్లయితే మనము అంటే సింగులర్ వర్బ్ అండ్ ప్లూరల్ నౌన్ సింగులర్ వర్బ్ అండ్ ప్లూరల్ నౌన్ అంటే క్రియాశీలకంగా వారు ఒకే రీతిగా మాట్లాడటము మొదలు పెడుతున్నారు అంటే రాజులు రాజుల కుటుంబంలో కూడా మనము మేము అని మాట్లాడతారు అంటే ఆ మ్యాజెస్టీ ఆ యొక్క ఔన్నత్యాన్ని వారు చాటానికి మేము వస్తాము పదండి మేము చేస్తాము అని వారు మాట్లాడతారు రాజులు అలాగనే వి అనేది మనము చేద్దాం రండి అంటే మేము చేస్తాము మన స్వరూపం అందు చేద్దాం రండి అంటే మన అంటే ఆయన ఆయన గురించే మాట్లాడుకుంటున్నాడు అంతేగాని జాంగిల్జా గాడ్ ద మదర్ గురించి కాదు దేవుని బిడ్లారా పదమూడో పాయింట్ ఒకసారి మీరు అందరూ ఈ ఇమేజ్ చూడండి ఈ ఇమేజ్ లో వాళ్ళు గవదర్సిన పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై ఆరో వచ్చి చూసుకున్నట్లయితే జెరుసలేం ఇస్ అర్ మదర్ షీఈస్ అబౌవ్ వీఆర్ హర్ చిల్డ్రన్ షీఈస్ ఆర్ గాడ్ మదర్ అని వాళ్ళు చెప్తారు గలతదర్శన పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై ఆరు వచ్చిన ప్రకారం చూసినట్లయితే చూసారా ఈ ఎరుసలేము మన తల్లి అని మాట్లాడుతున్నారు ఈ తల్లి పేరే జాంగిల్ ఆమె ఎరుసలేము అని మాట్లాడుతున్నారు మరి ఇక్కడ జాంగిల్ఝా లేదు ఎరుసలేము ఉంది కదా అని మనం అనుకోండి వాళ్ళు ప్రకరణం తీసుకెళ్తారు ప్రాణంలోకి వెళ్ళి ఇరవై ఒకటి అధ్యాయము రెండవసం చూసుకున్నట్లయితే అదిగో వైఫ్ ఆఫ్ ద ల్యాంబ్ ఒక దేవుని గొర్రెపిల్ల యొక్క భార్య ఆ భార్య ఎవరు ఈమె అని గవదర్స పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై ఆరు వసం చూపిస్తారు ప్రీమియం దేవుని బిడ్డారా గమనించండి గవదర్శన పత్రిక నాలుగో అధ్యాయంలో అక్కడ ఇద్దరు వ్యక్తుల గురించి మాట్లాడతాడు అది ఒకటి హాగరు ఒకటి సారా ఈ హాగరు బానిస్తం నుంచి కలిగిన వాళ్ళని తన బిడ్డలు స్లేవరీ బాండేజ్ ఈ లోకతరమైనది అని మాట్లాడుతూ ఉంటారు అదే సారా గురించి మాట్లాడితే పరలోకం గురించి ఆశీర్వాదము స్వాస్థ్యము గురించి చెప్పుకుంటూ వస్తూ ఉంటారు ఈ సారా పరలోక సంబంధమైంది ఈ ఈ యొక్క హాగరు భూలోకి సంబంధమైంది ఈ భూలోక సంబంధమైంది బంధకము అంటే బాండేజ్ స్లేవరీ పరలోకి సంబంధమైంది ఫ్రీ ఫ్రీడమ్ సో మనమందరము ఆశీర్వదించబడిన వారం కాబట్టి అబ్రహానులు వచ్చేవారం కాబట్టి మనం అక్కడ నుండి వచ్చాం కాబట్టి అని అది వాళ్ళు తీసుకొని అదిగో జాంగిల్ జా గురించి అని చెప్పి చెప్తారు వాళ్ళకి ఒకరికి వాళ్ళు కనబడుతుంది పరలోక గొప్ప తండ్రి తల్లి అక్కడ సారా అని మనకు అర్థమవుతుంది వాళ్ళకి మాత్రం జాంగిల్ జాలని కనబడుతుంది ప్రకణ గ్రంథము ఇరవై ఒకటి అధ్యాయము తొమ్మిది పది చూసుకున్నట్లయితే అదిగో ఒక పరలోక పట్టణము ఎరుసలేము అదే దేవుని యొక్క భార్య అని చెప్తూ ఉంటారు కానీ అది ఎరిచిలేమయ్యా అది ఒక వ్యక్తి కాదు అది ఒక పట్టణము అని చాలా క్లియర్ రాసి ఉంది ప్రణరదము ఇరవై ఒకటి అధ్యాయము తొమ్మిది పది చూసుకున్నట్లయితే ప్రణరదము ఇరవై ఒకటి రెండు చూసుకున్నట్లయితే మనం చూసుకున్నట్లయితే రెండు విషయంలో కూడా ఆ ల్యాంబ్ ద వైఫ్ ఆఫ్ ల్యామ్ ద ల్యామ్స్ వైఫ్ అనేది ఒక ఫిగరేటివ్ నాట్ లిటరల్ అది ఒక ఫిగరేటివ్లీ స్పీచ్ అది అనమాట ఫిగరేటివ్ స్పీచ్ అనమాట అది ఈ ఫిగరేటివ్ స్పీచ్ని ఎగ్జాక్ట్ స్పీచ్ తీసుకొని అదిగో దేవునికి భార్య ఉన్నది అంటారు దేవుని భార్య అంటే పెండ్లి కుమార్తె వల్లే అలంకరింపబడినది అంటే నీతి క్రియల ద్వారా అలంకరింపబడిందని పెండ్లి కుమార్తె ఎవరు అంటే సంఘం అని ఎఫోసియేషన్ పత్రిక ఇరవై ఐదో అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు ప్రకారం చూసుకున్నట్లయితే ఆ పెండ్లు కుమార్తె జాంగిల్జా కాదు గాడ్ ద మదర్ కాదు ఆ పెండ్లు కుమార్తె సంఘము ఈ సంఘం గురించే దేవుడు ఆయన నిశ్చాతం చేసుకుని వెళ్ళాడు ఈ నిశ్చాతం చేసుకున్న సంఘాన్ని ఆయన పెళ్లి చేసుకోబోతున్నాడు అదే దేవుని యొక్క భార్య ఆ సంఘమే దేవుడి యొక్క భార్య అని బైబుల్లో చాలా క్లియర్గా చెప్తుంది కానీ ఈ రెండు వాక్యాలు వాళ్ళు వదిలేసి ఆ జాంగిల్ జా అనే దేవుని యొక్క భార్య ఆమెలోనే మనకి రక్షణ ఉంది మీరు అందరూ నమ్మండి మీరు పర్లోకి వెళ్ళాలంటే ఆమెను కచ్చితంగా నమ్మాలి ఆమె పరలోకం తీసుకెళ్తుంది మీరు కనుక జాని నమ్మకపోతే మీరు పరలోకమే చేరరు అని చెప్పుతూనే ఉన్నారు మా ఇంటికి కూడా వచ్చారు మా అత్తయ్య ఇంటికి వెళ్ళారు అనేక మంది ఇంటికి వెళ్ళారు మీమేం దేవుని బిడ్డలారా ఎంత ఘోరమే చూసారా ఆయన సంఘం గురించి మాట్లాడుతున్నాడు ఆ సంఘముని మిత్సాహ చేసుకుని వెళ్ళాడని చెప్తున్నాడు ఆ సంఘం వివాహం చేసుకుంటా అన్నాడు అదే పర్లకు పట్టణం గురించి ఎరుసలేమని మాట్లాడుతూ ఉన్నాడు వీళ్ళు మాత్రము జాంగిల్ జాంగ్ గురించే మాట్లాడుతారని చెప్తున్నారు ప్రేమేందే జాగ్రత్త పాయింట్ నెంబర్ ఫోర్టీన్ వాళ్ళు చెప్తారు ఆర్ రిఫర్స్ టు సన్ అండ్ డాటర్స్ హెవెన్లీ ఫ్యామిలీ ఇప్పుడు దేవుడు ఉన్నాడు ఏసై ఉన్నాడు పరిశుదాస దేవుడు ఉన్నాడు గాడ్ ద మదర్ ఉంది మన దేవుని బిడలు ఉన్నారు మీరందరూ సహోదరులు సహోదరులు అంటున్నాడు మీ సహోదరి సహోదరులు అవటానికి మనంత పర్లో కుటుంబము ఎవరైతే అది ఎరిచలేము పైన ఉన్న ఎరిచలేము అది మన తల్లి ఆమె మదర్ ఆఫ్ స్పిరిట్స్ నిజంగా మనందరికీ శారీరకంగా మనకి జన్మనివ్వలేదు కానీ ఆమె మన ఆత్మలకు తల్లి మన ఆత్మీయకు ఆమె కారణమని చెప్పుకోవడం మొదలు పెడుతున్నారు ప్రీమన్ దేవన్ బిడ్డలారా గమనించండి మన యహలోకంలో శారీరక పుట్టాలంటే తల్లిదండ్రులు కావాలి కానీ ఆత్మీయంగా పుట్టాలంటే తల్లి అవసరం లేదు ఇందాకే చెప్పుకున్నాము హెబ్రిలసన్ పత్రిక పన్ను ఉదయం వచ్చిన ప్రకారం చూసుకున్నట్లయితే ఆర్ హెవెన్లీ ఫాదర్ ఈజ్ అ ఫాదర్ ఆఫ్ స్పిరిట్స్ మన పరలో ఒకటి తండ్రే మన ఆత్మలకు కూడా తండ్రి తల్లి గురించి మాట్లాడలేదు పరలోక తల్లి గురించి మాట్లాడలేదు ఆత్మలకు తల్లి గురించి మాట్లాడలేదు ఆమె లేనే లేదు ఇదంతా వాళ్ళు కల్పించిన స్టోరీ లాస్ట్ పాయింట్ వాళ్ళు చెప్పేది ద క్లెయిమ్ ఇస్మాయిలు ఇసాకు తేడా ఏంటంటే హాగరు సారా వలనే మొత్తము ముడిపడి ఉంది అలాగనే దేవుని ఆశీర్వాదం ఆశీర్వాదం రావాలంటే మొత్తము జాంగిల్జా గాడ్త మొదలుని ముడిపడి ఉంది ఆ సారా పరలోకపు తల్లి ఈ జాంగిల్జా అందరూ ఒకటే అని చెప్పటం మొదలుపెట్టారు దేవుని బిడ్డలారా గమనించండి సారా బట్టియో హాగర్ బట్టియో దేవుడు అబ్రహాంను ఆశీర్దించలేదు ఇష్ ఇస్సాక్ను ఆశీర్దించలేదు తల్లిని బట్టి దేవుడు ఆశీర్దించలేదు దేవుడు ఆశీర్దిద్దాం అనుకున్నాడు కాబట్టి అబ్రహాంకి పరీక్ష పెట్టాడు భయపడతాడా లేదా అని అబ్రహాము ఆ భయపడతాడని తెలుసుకున్న తర్వాత దేవుడు అబ్రహాంకి ఆశీర్వదించాడు అది హాగర్ వల్ల కాదు సారా వల్ల కాదు నిజంగా అబ్రహాముకు హా సార వల్లనే ఆశీర్వాదం కలగాలంటే సారని లేకపోతే దేవుడు రాళ్ళను కలగ రాళ్ళతో కూడా సంతానాన్ని అలా చేసేవాడు రాళ్ళతో కూడా తన తరాన్ని ముందు ముందీసుకెళ్ళేవాడు అబ్రహా వంశవాలిని బట్టి గమనించుకోండి గాడ్ డిడ్ నాట్ ప్లేస్ ఐజక్ బికాజ్ ఆఫ్ మదర్ సారా ఆర్ హేటెడ్ ఇష్మాయిల్ బికాస్ ఆఫ్ హాగర్ దేవుడు ఇస్సాకుని సారా వల్ల దీవించడమో లేకపోతే లేకపోతే ఇష్మాయిల్ని హాగర్ వల్ల చెప్పించడమో జరగలేదండి దేవుడు ఇష్మాయిల్ని పక్కన పెట్టి ఇస్సాకుని దీవించాలనుకున్నాడు దీవించాడు తను ఆస్వాదించాలనుకున్నాడు ఆస్వాదించాడు దానికి హాగరు సారా ఏ మాత్రము పాయింట్సే కాదు వ్యాలిడ్ పాయింట్సే కాదు దేవుడు అబ్రహాం దీవించాలనుకున్నాడు దీవించాడు అంతే ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ సారా ఆర్ నాట్ బికాస్ ఆఫ్ హాగర్ ఇట్స్ జస్ట్ బికాస్ ఆఫ్ అబ్రహం అండ్ హిస్ ఫెయిత్ ప్రీమియం దేవుని పెట్లారా ఎంతో మంది మోసపోతున్నారు మీరు కరగా కరెక్ట్గా మాట్లాడటం నేర్చుకుంటే ఈ వాక్యాలని వారు రెండు నిమిషాల్లో మీ దగ్గర నుంచి పారిపోతారు మళ్ళీ మీ దగ్గరికి రారు ప్రిమ దేవి గమనించండి విశ్వాసము పెంపొందించుకోవటము ఎంత ముఖ్యమో ఆ విశ్వాసాన్ని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం అనొచ్చు చాలా మంది ఇదిగో పాస్టర్ విమర్శ చేస్తున్నాడు ఇంకొక గురించి మాట్లాడుతున్నాడు నీకు ఎందుకయ్యా గురించి మాట్లాడుతున్నావు వాకింగ్ గురించి మాట్లాడచ్చు కదా అందరూ వాకింగ్ గురించి మాట్లాడితే రేపటి రోజు వాళ్ళందరూ వచ్చి క్రైస్తవుల దగ్గరికే వచ్చి మాట్లాడినప్పుడు వీరు ఏం మాట్లాడతారు వాళ్ళతో ఏం మాట్లాడతారు మాట్లాడడానికి ఒక మెటీరియల్ ఉందా మాట్లాడే ఒక వీడియో ఉందా మాట్లాడే ఒక ఒక ఆధారం ఉందా వీళ్ళకి ఏమన్నా ఆధారం చేసి పెట్టేమో పాస్టర్గా మనము న్యాయం మాత్రం బాగా తీరుస్తాం కానీ ఒక ఆధారం ఇచ్చామా మన క్రైస్తవులకి లేదే పోనీ వీరందరూ వరల్డ్ బిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్ వాళ్ళే కానీ బ్రహ్మమైట్సే కానీ లేదా హేవ సాక్షి అనే కానీ వచ్చిన మంది ఇట్లాంటి వాళ్ళు అందరూ వాళ్ళందరూ అన్యుల దగ్గరికి వెళ్ళి చెప్తారా సువార్త అన్యుల దగ్గరికి వెళ్ళి వీళ్ళ సువార్త కానీ వీళ్ళు నమ్మే ఉద్దేశం వాళ్ళు చెప్తారా సిద్ధాంతం వాళ్ళు చెప్తారా చెప్పరే అన్యుల దగ్గరికి వెళ్ళరు దేవుని తెల్లి దగ్గరికి వెళ్ళరు నాస్తికుల దగ్గరికి వెళ్ళరు దేవుళ్ళలో ఉండి క్రీస్తులో ఉన్నవారి దగ్గరికే వెళ్తారు ఎందుకు సాతాను పడేయవలసి వస్తే క్రీస్తులు ఉన్నవారు పడేయాలి కానీ క్రీస్తులు లేని వారు పడేవాల్సిన అవసరం లేదు క్రీస్తులో ఉన్నవారు మనం పడిపోయాము అంటే ఏంటి దాని అర్థము మన దగ్గర సరే అని ఆధారాలు లేకపోవటం వల్ల ప్రియమంత గమనించండి మళ్ళీ చెప్తున్నాను మీకు నేను వాళ్ళు అనుల దగ్గరికి వెళ్ళరు నాస్తికుల దగ్గరికి వెళ్ళరు దేవుడు లేరు అని వారి దగ్గరికి వెళ్ళరు దేవుణ్ణి తెలుసుకొని చర్చులకి వెళ్ళేవారు వాళ్ళ దగ్గరికి మాత్రమే వెళ్తారు వాళ్ళని లాక్కొని వాళ్ళ సంఘంలో తీసుకెళ్ళి పెట్టుకుంటారు వారే దొంగతనం చేస్తారు వారే విశ్వాసం దొంగిలిస్తారు మీ యొక్క పునాదుల్ని కదిపేస్తారు పోనీ పునాదులు కలిపినప్పుడు మన విశ్వాస జీవితంలో కుటుంబం గట్టిగా ఉంటుందా ఉండదే పరలోకం చేరతామా చేరమే మరి తీసుకొని దేవుణ్ణి నమ్ముకొని రక్షణ పొందుకున్నా కానీ మన పరలోకం చేరపోతే ఇంక దేనికండి వాక్యం ఏం చెప్తుందో అది మాత్రమే మనం గమనించాలి ఇది విమర్శ ఇంకో గురించి మాట్లాడుతున్న వాళ్ళకి మై స్ట్రాంగ్ వార్నింగ్ విశ్వాసంలో ఎంతైతే పెంపొందించబట్ట నేను వాక్యాలు చెప్తాను విశ్వాసానికి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి కూడా నేను వాక్యాలు చెప్తాను ప్రేమ దేవుని బిడ్డ మీ నిజంగా ఇది నమ్మండి వారు మీ దగ్గరికి వస్తారు ఖచ్చితంగా మిమ్మల్ని పడ మిమ్మల్ని పడడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు మీరు మాత్రము పడకుండా వారిని క్రీస్తుని పెట్టు తిప్పడానికి మీరు ప్రయత్నించండి ఇఫ్ యు రియల్లీ బిలీవ్ ఎట్ క్లోజ్ యువర్ రైస్ అండ్ ప్రే విత్ మీ